మా నియోజకవర్గ ప్రజలు నన్ను 4 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నిక చేసి నాపై అత్యంత అభిమానం నమ్మకం పెట్టుకున్నటువంటి ప్రజలు మరి దానిని మరింత గౌరవం పెరిగే విధంగా రాష్ట్రంలో మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొదటగా రెవెన్యూ శాఖ మంత్రిగా చేసి తొలి కేబినెట్ మంత్రిగా నాచేత ప్రమాణం చేయించి తదనంతరం అతి స్వల్పకాలంలోనే రెవెన్యూ మంత్రిగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలకి మంత్రివర్గంలో నియామకం చేస్తూ సాక్షాత్తు ముఖ్యమంత్రి నివాసస్థానం డిప్యూటీ సీఎం గా నన్ను ఈ జిల్లాలో ఎవ్వరికీ రానటువంటి పదవి నాకు డిప్యూటీ సీఎం గా కూడా ప్రమోట్ చేసిన మా ప్రీత ముఖ్యమంత్రి మనందరి ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి రాక సందర్భం నిజంగా నేను చాలా అదృష్టవంతుడిని రెవెన్యూ మంత్రిగా ఈ రాష్ట్రంలో నిరుపేదలైనటువంటి కుటుంబాలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి ఒక సదావకాశం నాకు గౌరవ ప్రీత ముఖ్యమంత్రి గారు నాకు కల్పించారు అలాగే ఎప్పుడో బ్రిటిషర్స్ టైంలో జరిగినటువంటి రీసర్వే మరలా ఇప్పుడు చాలా పెద్ద సమయం తర్వాత ఈ రాష్ట్ర రైతాంగం తాలూకా ఈ రాష్ట్ర భూ యజమానుల తాలూకా హక్కుని రక్షణని రక్షించే విధంగా ఈ రీసర్వే కార్యక్రమం అత్యంత నూతన టెక్నాలజీ అది కూడా సర్వే ఆఫ్ ఇండియా వారి తాలూకా సౌజన్యంతో మరి పెద్ద ఎత్తున డ్రోన్ తో సర్వే చేయించి ఫ్లోర్ సహాయంతో నూతన టెక్నాలజీ రోవర్స్ కూడా ఉపయోగించి పెట్టినటువంటి సర్వే ఇది మరి 1000 కోట్ల పైన దీనికోసం ఖర్చు పెట్టడం జరుగుతోంది మరి అటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా ప్రధాన సమస్యలైనటువంటి ఈ భూ తగాదాలు వివాదాలు పరిష్కరించే దిశగా గౌరవ ప్రీత ముఖ్యమంత్రి అందరికీ మేలు చేసే ఈ మంచి కార్యక్రమం మరి ప్రవేశపెట్టడం ఇప్పుడు ప్రస్తుతం జరుగుతోంది ఇది పూర్తయితే అసలు గ్రామాల్లో తగులే చాలా వరకు సమస్య పోతాయి మన నాయకుడు విజ్ఞత కలిగినటువంటి ముందు చూపున్నటువంటి నాయకుడు పూర్తిగా పరిణతి చెందినటువంటి విజ్ఞత కలిగినటువంటి నాయకుడు కనకనే ఇటువంటి ఆలోచనలు గతంలో అనేక మంది పరిపాలించారు కానీ ఇటువంటి ఆలోచనలు ఎవరికి రాలా కానీ మన నాయకుడు భావి తరాల కోసం ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ అందులో అత్యంత ప్రధానమైనటువంటి ఈ రీసర్వే కార్యక్రమం కూడా అతను ప్రవేశపెట్టడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వ ప్రయారిటీస్ కూడా వ్యాపారం విద్య వైద్యం ప్రధాన అంశాలుగా తీసుకొని ఈ రాష్ట్రంలో సుమారు 62% పైతులకు రైతాంగం ఉంటే వాళ్ళకి అవసరమైనటువంటి అన్ని రకాల సౌకర్యాలు రైతు భరోసా కేంద్రాలను పెట్టి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ప్రజలకు చేరువ చేసి మరి సచివాలయ వ్యవస్థ ద్వారా అన్ని అవకాశాలు కూడా రైతు సోదరులకు అందించే ప్రభుత్వం ఇది రైతుకి ఎంత చేసినా తక్కువే వ్యవసాయానికి అన్నింట అండగా ఉండాలన్న ఇది మన రైతుకు సహాయపడవలసిన బాధ్యత ముఖ్యమంత్రిగా నాపై చాలా ఎక్కువ ఉందని చెప్పి ఆ ఒక సందర్భంలో సీఎం గారు తన రూమ్ లో ఛాంబర్ లో చెప్పడం మాట నాకు నిజంగా కళ్ళ నీళ్లు తెప్పించింది అనేక మంది రైతు ప్రతినిధులే మరి పార్లమెంట్ లోను శాసనసభలో అడుగుపెట్టినా మరి రైతుల గురించి ఎన్నికైన తర్వాత రైతుల గురించి మర్చిపోయే రోజుల్లో రైతు అత్యంత ప్రధానమైన వ్యక్తి అన్నింటా రైతుకు అండగా ఉండాలన్నటువంటి ఆలోచన కలిగిన ముఖ్యమంత్రి అతను ఉన్నత చదువులు పై ఇతర దేశాలు చదువుకొని ఒక పెద్ద కుటుంబంలో పుట్టి రాజశేఖర రెడ్డికి వారసుడిగా ఉండి ఆగర్భ శ్రీమంతుడై పేద రైతు కోసం ఒక కౌలు రైతు కోసం ఆలోచన చేసిన విజ్ఞత కలిగిన నాయకుడు మన ప్రీత ముఖ్యమంత్రి రైతులు సహజంగా 10 ఎకరాలు 5 ఎకరాలు 10 ఎకరాలు 15 ఎకరాలు ఆ పైన ఉన్నటువంటి రైతాంగం రాష్ట్రంలో తీసుకుంటే నాకు తెలిసినంత వరకు ఒక 0.5% కూడా ఉండదని నేను అనుకుంటున్నాను 75% నిరుపేదలైన రైతులే కొన్ని సెంట్లు మొదలుకొని 1 ఎకరా 2 ఎకరాల లోపల ఉన్నటువంటి రైతాంగం అయితే ఈ రాష్ట్రంలో 75% వరకు ఉంటుంది నిరుపేద రైతాంగమే ఎక్కువ వాళ్ళ గురించి ఆలోచించాల నాయకుడు అనేవాడు కనుకనే ఈవేళ మన ముఖ్యమంత్రి రైతు భరోసా పెట్టి రైతుకు అవసరమైన ఆర్బీకేలు పెట్టి మరి కౌలు రైతుకు కూడా రైతు భరోసా ఇచ్చినటువంటి మనసున్న నాయకుడు మన ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు
अलागे प्रांतमंत उत्तरांध्र వెనుకబడ్డ తర్వాత బీసీలు పెద్ద ఎత్తున ఉన్నటువంటి జిల్లాలు ఇవి కనకనే వికేంద్రీకరణ ద్వారా రాజధాని విశాఖలోనే పెట్టి ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందాలి వెనుకబడ్డ బీసీ కులాలు వెనుకబడ్డ రైతాంగం వెనుకబడ్డ అన్ని కులాలు అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతోనే ఈ వికేంద్రీకరణలో విశాఖ రాజధానిగా ఆయన ఆలోచన చాలా గొప్ప ఆలోచనగా యావత్ ఉత్తరాంధ్ర ప్రజలు కూడా భావిస్తున్నటువంటి సందర్భం మరి కొండ కోణంలో ఉన్నటువంటి ట్రైబల్స్ వాళ్ళ గురించి ఎవరు ఆలోచించరు మరి కార్పొరేట్ విద్య కార్పొరేట్ వైద్యం కొద్ది మందికి మాత్రమే పరిమితమైనటువంటి దానిని మరి గౌరవ ప్రీత ముఖ్యమంత్రి పాడేరు లాంటి ప్రాంతంలో కూడా మరి ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు హాస్పిటల్స్ మన సితంపేట ఈ ప్రాంతంలో కూడా అన్ని ప్రాంతాల ఎస్సీ ఎస్టీస్ పెద్ద ఎత్తున పేద వర్గాలకు మేలు చేయాలన్న లక్ష్యం ఉన్నటువంటి వాడు ఈ రాష్ట్రంలో 139 కులాలుంటే 56 కార్పొరేషన్లు పెట్టి 700 పైతీలకు మంది డైరెక్టర్లను వేసి బీసీ కులాలని అందరిని కూడా ఉద్ధరించే నాయకుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి చాలా గొప్ప మనసున్న నాయకుడు పెద్దవారికి ఎవరైనా చూస్తారు పేదవాడికి ఎవరు పేదవాడికి ప్రభుత్వం ఒకసారి ఏర్పడిన తర్వాత అందరి ప్రజలు మనవాళ్ళే అన్న సాచురేషన్ కాన్సెప్ట్ ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు దివంగత రాజశేఖర్ రెడ్డి గారు చేస్తే దానికి మరింత పదును పెట్టి ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఇవర చివరికి తెలుగుదేశం పార్టీకి ఓటేసిన మన ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందాలన్నటువంటి మనసున్న ముఖ్యమంత్రి ఈవేళ అధికారంలో ఉన్నారు నిజంగా మనకు అదృష్టం ఇదే ముఖ్యమంత్రి 5 సంవత్సరాల ముందే ముఖ్యమంత్రి అయితే ఈసరికే చాలా సమస్యలు పరిష్కారం అయ్యేవని మా వ్యక్తిగతమైనటువంటి భావన ఏది ఏమైనా ఇప్పటికైనా పెద్ద ఎత్తున పట్టం కట్టి 151 స్థానాలు 175 స్థానాలకి గెలిపించి తర్వాత జరిగిన అనేక ఎన్నికల్లో అఖండమైన మెజారిటీ ఇచ్చి ఏ ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ పార్టీకి ఆధిపత్యం ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రజల విజ్ఞత పెరిగింది ప్రజల్లో ప్రజల ఆలోచన పనులు అయినారు ఇప్పుడు ప్రజలకు మోసం చేయడం ఈ చంద్రబాబు వశం కాదు ఈ పవన్ వశం కాదు ఏ ప్రతిపక్షం కూడా అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డుకోవాలంటే ఇది అసాధ్యమైనటువంటి పని అని నేను చెప్తున్నాను మా నాయకుడు ప్రజల హృదయాల్లో ఉన్నాడు ఎవరికి మేము చెప్పక్కర్లేదు ఈవేళ సభ నరసరపేట జరుగుతుందంటే స్వచ్ఛందంగా గ్రామ గ్రామాల నుంచి కూడా బయలుదేరడానికి ఉరకలు వేస్తున్నారు నిజంగా నిజమైనటువంటి ప్రేమ వాళ్ళ కళ్ళల్లోని వాళ్ళ మాటల్లోని వాళ్ళ బాడీ లాంగ్వేజ్ లోని కనిపిస్తోంది మేము ఏదైతే కోరుకున్నామో అది అటువంటి మంచి విజ్ఞత కలిగిన నాయకుడు ఈవేళ మనకి నాయకత్వం వహిస్తున్నారు ఖచ్చితంగా ఈ సర్వే ప్రయోజనాలు ప్రతి గ్రామంలో ప్రతి రైతుకి ప్రతి భూ హక్కుదారుడికి కూడా ఇది లభిస్తుంది ఇటువంటి మంచి కార్యక్రమానికి వస్తున్న మన ప్రీతమ నాయకునికి మనసు నిండా ప్రేమతో మన ఆశీర్వచనాలతో మన స్వాగతం పలకాలని యావత్ జిల్లా ప్రజలకి యావత్ రాష్ట్ర ప్రజలకు కూడా కోరుతున్నాను మరి రాష్ట్రం నుంచి నాయకులు వచ్చిన మన జిల్లా కార్యకర్తలు మరి వార్డు మెంబర్ మొదలుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి అత్యంత టాప్ స్థాయిలో ఉన్న స్పీకర్ వరకు స్పీకర్ గారు కానీ రెవెన్యూ మంత్రి కానీ మరి అప్పలరాజు గారు కానీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు జిల్లా చైర్మన్ వివిధ కార్పొరేషన్ చైర్మన్లు వివిధ హోదాల్లో ఉన్నటువంటి మా వైఎస్ఆర్ పార్టీ ప్రతినిధులు అందరూ కూడా హాజరై ప్రేమపూర్వకమైనటువంటి స్వాగతం ఈ నర్సన్నపేటలో పలకాలని ఈ నర్సన్నపేట నిజంగా అదృష్టం చేసుకుంది అటువంటి మంచి కార్యక్రమం ఆనాడు ప్రీత ముఖ్యమంత్రితో నేను కూడా ఫస్ట్ ప్రోగ్రామ్ కి తక్కెళ్లపాడు జగయ్యపేటలో జగయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామంలో ఈ సర్వే చేశాం మరి ఆ తర్వాత పెద్ద ఎత్తున మరి సర్వే కార్యక్రమం కొనసాగుతోంది దీనికి సుమారు 1000 కోట్ల పైన ప్రభుత్వం దీనికి ఖర్చు పెట్టబోతుంది మరి ఇప్పుడు గ్రామాల్లో ఉన్నటువంటి సచివాలయాలు ఉన్న సర్వేర్లకు కూడా ట్రైనింగ్ ఇచ్చి చాలా పకడ్బందీగా దీని పర్యవేక్షణ మరి సిద్ధార్థ జైనని మా సర్వే నాయకుడు దాని నాయకత్వం వహిస్తూ మరి పెద్దలు మరి సీసీఎల్ఏ గారు కానీ మరి రెవెన్యూ సంబంధించిన పెద్దలు కానీ మరి మా మంత్రివర్యులు రెవెన్యూ మంత్రివర్యులు ప్రసాదరావు గారు కానీ వీళ్ళందరూ కూడా ఇందులో పాత్ర వహించి ఈ సర్వే కార్యక్రమం చక్కగా జరుగుతోంది అతి త్వరలోనే మరి ముఖ్యంగా ఈ సీఎం గారి కాలంలోనే ఈ 5 సంవత్సరాల పీరియడ్ లోనే ఇది పూర్తి చేసి గ్రామాల్లోనే రిజిస్ట్రేషన్ కూడా సచివాలయాల్లో జరిగే విధంగా చేయాలన్నది ముఖ్యమంత్రి గారి ఆలోచన మరి ఖచ్చితంగా ఈ పీరియడ్ లోనే అయిపోద్ది అనుకుంటున్నాం కాకపోయినా మళ్లీ ముఖ్యమంత్రి జగన్ గారే కాబట్టి ఒక మరొక నెల మరొక సంవత్సరంలోనే పూర్తి రాష్ట్రం అంతా పూర్తి చేసి భూ హక్కు భూరక్ష పథకం ప్రతి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వర్తింపజేసే విధంగా
మన ముఖ్యమంత్రి గారు చేస్తారు. మరి అటువంటి మంచి సభ మన గ్రామంలో జరుగుతుంది గనుక హృదయపూర్వకంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి మన జిల్లా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు యావత్ ప్రజలు ఆహ్వానించి ఆశీర్వదించి తనకు అండగా ఉండాలని ఈ సభని విజయవంతం చేయాలని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను.